ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి చేస్తూ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, జాతీయ రహదారుల మీద టోల్ ప్లాజా ఉన్న దగ్గర ఫాస్ట్ ట్రాక్ అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి వచ్చింది. గతంలో ఏదైతే 2019 డిసెంబర్ నుంచి కూడా ఫాస్ట్ ట్రాక్ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం కూడా దాన్ని డేట్ ను పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద నగదు సంబంధించినటువంటి 2 ఎంట్రీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నగదు తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక డేటు పెంచేది లేదు. అర్ధరాత్రి నుంచి కూడా తప్పనిసరిగా అందరూ కూడా టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ కఠినంగా అమలు చేయాల్సిందేనని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మీదట కూడా ఫాస్ట్ ట్యాగ్ కంపల్సరీ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా ఫాస్ట్ ట్యాగ్ టోల్ గేట్ల వద్ద కూడా నుంచి వెళ్లే వాహనదారులు మాత్రం డబుల్ ఛార్జీలు వేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే టోల్ అధికారులు చెప్తున్నారు. కొన్ని చోట్ల కూడా ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ లో కూడా డబ్బులు ఉండేటట్లు చూసుకోవాలా అకౌంట్లలో కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ లైన్ లో వెళ్తే మాత్రం డబుల్ ఛార్జీలు వేస్తున్న నేపథ్యంలో కొద్దిగా వాహనదారులు కూడా గమనించాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ కూడా కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే NH-65 మీద దాదాపు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా NH-65 కావచ్చు, అదే విధంగా హైదరాబాద్ వరంగల్ రహదారులలో మొత్తం 3 ఫాస్ట్ ట్యాగ్లు ఉన్నాయి. గుడూరు వద్ద హైదరాబాద్ ఏదైతే వరంగల్ రహదారు మీద గుడూరు వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఉంది. అయితే రాము, చెల్లని పనిచేయని ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి కూడా రెట్టింపు టోల్ ట్యాక్స్ లు వసూలు చేయాలని చేసినట్టు చెప్తున్నారు ఈ నేపథ్యంలో. మరి ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇలా ఫాస్ట్ ట్యాగ్ ఎప్పటి నుంచో దాదాపు 14 నెలల నుంచి కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా అధికారులు కూడా వాహనదారులకు సూచిస్తున్నారు. అక్కడ వాహన వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఫాస్ట్ ట్యాగ్ కూడా వేస్తున్న అక్కడ వాహనదారులకు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ వాహన కొంతమంది ఇప్పటికీ కూడా దాదాపు ఇప్పుడు 80 నుంచి 85% వరకు కూడా ఫాస్ట్ ట్యాగ్ వాహనదారులు తీసుకున్న పరిస్థితి ఉంది. మిగిలిన 10 నుంచి 15% మంది ఈ మధ్య కాలంలో తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా NHA అధికారులు భావిస్తున్నారు. టోల్ ప్లాజాలతో ఇప్పటికే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఫాస్ట్ ట్యాగ్లు వేస్తున్న పరిస్థితి అయితే వాహనాలకు. అయితే ఏదైతే ఈ వాహనదారులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది తోటి మాత్రం వాగ్వాదాలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో వారితో వాహనదారులు వాగ్వాదం తీస్తున్నారు. అయితే వాహనదారులకు వాళ్ళందరూ కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా అమలైన నేపథ్యంలో వాటిని అందరూ కూడా విధాన నిర్ణయం అని చెప్పేసి అది అందరూ వాడాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ట్యాగ్ వేసుకోవాలని చెప్పేసి వారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ట్యాగ్ వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు పండగల నేపథ్యంలో కావచ్చు, ఏదైతే వీకెండ్లలో పెద్ద ఎత్తున కూడా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే డీజిల్ పెట్రోల్ వంటి వాటి కూడా కొద్దిగా ఏదైతే వాహనం నిలిచిపోయిన పరిస్థితులలో ఎక్కువగా కాలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే వాటిని సంబంధించి ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు వేసుకోవాలని చెప్పేసి కూడా వారికి సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారు కూడా ఫాస్ట్ ట్యాగ్లు వేసుకుంటున్న మరో వారం 10 రోజులలో పూర్తి స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్ విధానం అన్ని వాహనాలు కూడా వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు టోల్ ప్లాజా సిబ్బంది భావిస్తున్నారు. ఇప్పటికైతే పెద్ద ఎత్తున కూడా టోల్ ప్లాజాల వద్ద కూడా ఫాస్ట్ ట్యాగ్ వాహనదారులు లేని వాహనదారులు మాత్రం అక్కడ ఆగి మరీ ఫాస్ట్ ట్యాగ్ వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే లైన్లలో వెళ్తే మాత్రం డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ట్యాగ్ వేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రాము.